నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. చెన్నూరు హైవే రోడ్డుకు ఆనుకొని ఉన్న చనిగేకుంట చెరువు మొత్తడిని కొందరు దుండగులు బాంబుల సహాయంతో బ్లాస్ట్ చేసినారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. దీనివల్ల చెరువు దిగువన ఉన్న 43 ఎకరాల ఆయకట్టు రైతులు, మత్స్యకారులు తీవ్రంగా నష్టపోతారు. తక్షణమే దోషుల్ని పట్టుకోవాలని పోలీసు వారికి చెన్నూరు ఎమ్మెల్యే గౌరవశ్రీ వివేక వెంకటస్వామి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తక్షణ సహాయంగా రైతులకు నష్టం జరగకుండా మరమ్మతులు చేపట్టాలని ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. చెన్నుకుంట అనే చెరువు దాదాపు ఒక 100 ఎకరాలకు నీరిచ్చే ఈ చెరువును నిన్న కొన్ని చెన్నూరు ప్రశాంతంగా ఉన్న చెన్నూరు పట్టణంలో కొందరు దుష్ట శక్తులు వచ్చి ఈ డిటోనేటర్లు పెట్టి ఈ మతాన్ని కూర్చోడం జరిగింది. దీని వలన ఈ చెన్నుకుంటలో ఉన్న నీరు వృధాగా పోతుంది, చేపలు వృధాగా పోతున్నాయి, రైతులు పంటలు పండించడానికి ఈ నీరు కూడా ఇప్పుడు అవసరం లేకుండా పోతుంది. రానున్న కాలంలో ఇటువంటి దుష్ట శక్తులు ఎవరున్నా వాళ్ళని వెంటనే కఠినంగా శిక్షించాలని, వారు ఏ ఎక్కడ ఉన్నా ఎంత హోదాలున్నా వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా పోలీస్ శాఖ వారికి కోరుతున్నాము. మేము అలాగే మా ఎమ్మెల్యే గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ యొక్క దుష్ట శక్తులు ఎవరున్నా వెంటనే ఎంక్వైరీ చేయాలని ఏసీపీ గారిని ఆదేశించవలసిందిగా చెన్నూరు ఎమ్మెల్యే శ్రీ గడ్డం వివేక్ వెంకటస్వామి గారిని కోరుతున్నాము. ఏ అయ్యే మాట్లాడే.